నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న టీడీపీ జనసేన అండ్ బీజేపీ కూటమికి సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అయితే మేనిఫెస్టో బీజేపీకి నచ్చలేదు, చాలా ఘోరంగా ఉంది, అందుకే పురంద్రేశ్వర్ గారు కూడా మేనిఫెస్టో అటెండ్ చేసేటప్పుడు రాలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి దీంట్లో నిజమెంత ఉంది? అసలు కూటమిలో ఏం జరుగుతుందంటారు సార్? యా, నిన్న ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు. వాళ్ళతో పాటు స్టేజ్ మీద బీజేపీ కేంద్ర నాయకుడు సిద్ధార్థనాథ్ సింగ్ కూడా ఉన్నారు. సో అయితే వీళ్ళిద్దరూ చేతిలో మేనిఫెస్టో కాపీస్ ఉన్నాయి, ఆయన దగ్గర ఏమీ లేదు. అట్లాగే వీళ్ళు పట్టుకున్నారు కానీ ఆయన అందిస్తే కూడా వద్దన్నట్టుగా ఆయన చెప్పేశారు, తీసుకోలేదు, ఓన్లీ చప్పట్లు మాత్రం తట్టాడు. సో పురంధేశ్వరు రాలేదు. అంత వీళ్ళిద్దరికీ లేనంత బిజీగా ఆమె ఏముందా అనే డౌట్లు వచ్చాయి. రెండో, దీన్ని జగన్ నిన్న మీటింగ్లో కలికిరి అంటే అన్నమయ్య జిల్లా కలికిరిలో జరిగిన మీటింగ్లో మోడీ ఫోన్ చేసి చంద్రబాబుకి చెప్పాడు, ఈ మేనిఫెస్టో మాకు ఇష్టం లేదని చెప్పాడు. అందుకనే ఫోటో కూడా దాని మీద వేయలేదు. ఒక కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా వేయని మేనిఫెస్టో రేపు పొద్దున ఈ మేనిఫెస్టో అమలు చేయకపోతే మోడీ కానీ వీళ్ళు ఏమన్నా అడిగే పరిస్థితి ఉంటుందా? అసలు వాళ్ళకి ఇష్టం లేని మేనిఫెస్టోని ఈయన ప్రకటిస్తున్నాడంటేనే అర్థమవుతుంది దీన్ని ఏది ఫాలో గారు అని అతను మాట్లాడాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే బీజేపీకి ఇటు తెలుగుదేశం అండ్ జనసేన మధ్య టర్మ్స్ బాగున్నాయా లేదా అని డే వన్ నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉంది. అంటే ఇక్కడ లోకల్ బీజేపీ అయితే బాగానే ఉంది, ఎందుకంటే పురంధేశ్వరి చంద్రబాబుతోనే ఉంది కాబట్టి లోకల్గా ఏమి ఇబ్బంది లేదు. కానీ నేషనల్ లెవెల్లో బీజేపీ పెద్దగా విలువ ఇవ్వట్లేదు. ఏదో వాళ్ళు వచ్చారు పెట్టుకున్నాం అన్నట్టు ఆ మధ్య అమిత్ షా మాట్లాడాడు. చంద్రబాబు అప్పుడు వెళ్ళాడు, మేము వెళ్ళమనలేదు, మళ్ళీ తెలుసుకొని వచ్చాడు, మేము తీసుకున్నాము అన్నట్టు మాట్లాడాడు తప్ప మాకు అది ఇంపార్టెంట్ అని కానీ తెలుగుదేశం సౌత్లో మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఆ యాంగిల్లో మాకు తెలుగుదేశం ఇంపార్టెంట్ అని కానీ అట్లా ఆ యాంగిల్ ఏం మాట్లాడలేదు ఆయన. అట్లాగే మోడీ చిలకలూరి పెట్టుకు వచ్చినప్పుడు కూడా చూసాం, చంద్రబాబు జీ అని కూడా అనలే. కనీసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇక్కడ గట్టిగా పోరాడుతున్నారని ఒక మాట అన్నాడు తప్ప చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయండి అని కానీ అట్లా ఏమీ పిలిపిలేదు. జగన్ను కూడా విమర్శించలేదు, ఓన్లీ జగన్ కేబినెట్ మినిస్టర్లు అవినీతి కోసం పోటీ పడుతున్నారని చెప్పాడు తప్ప ఇంకే వేరే ఏమీ మాట్లాడలేదు. జగన్ అవినీతి పడ్డానో పోలవరంని డబ్బులు తినేస్తాడనో ఇంకోటో ఇంకోటో మాట్లాడలేదు. సో ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు బీజేపీతో ఇప్పటికీ జగన్ దోస్తీ కంటిన్యూ అవుతుందని చాలామంది అనుకుంటున్నారు. ముఖ్యంగా మనకు రఘురామరాజు విషయంలో తీసుకున్నా ఆయనే ఓపెన్గానే చెప్పాడు, జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకు రానియకుండా చేశాడు అని. అంటే క్లియర్గా జగన్ ఇన్ఫ్లుయెన్స్ బీజేపీ మీద ఉన్నట్టే కదా. అట్లాగే ఎలక్షన్ కమిషన్ విషయంలో కూడా ఎక్కడా కూడా కూటమి అనుకున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ బిహేవ్ చేయట్లేదు, ఒక రకంగా జగన్కి అనుకూలంగానే బిహేవ్ చేస్తుంది. నిన్న గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు చేసే విషయంలో కూడా దాదాపు 40 మందికి ఇండిపెండెంట్ అండ్ రెబల్స్కి అది కేటాయించారు. అది టెక్నికల్గా లీగల్గా చూసినప్పుడు కరెక్టే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన గుర్తింపు ఉన్న పార్టీ కాదు, అది ఓన్లీ రిజిస్టర్డ్ పార్టీ తప్ప రికగ్నైజ్డ్ పార్టీ కాదు. రికగ్నైజ్డ్ పార్టీకి అయితే కంప్లీట్గా ఆ గుర్తును కేటాయిస్తారు, ఆ గుర్తు ఇంకెవరు వాడకూడదు. కానీ రిజిస్టర్డ్ పార్టీకి ఏంటంటే వాళ్ళు పోటీ చేసే దగ్గర మాత్రం ఆ గుర్తుంటుంది, మిగతా చోట ఎవరికైనా అది ఫ్రీ సింబల్ ఇస్తారన్నమాట. సో అలాగా ఉన్నప్పుడు టెక్నికల్గా ప్రాబ్లం కాదు, కానీ ఇక్కడ ఏంటంటే పొత్తులో ఉంది, అది సపరేట్గా పోటీ చేస్తే ఈ లాజిక్ కరెక్టే. పొత్తులో ఉన్నప్పుడు ఏమవుతుంది, వేరే చోట తను బదులు ఇంకొక పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ దాన్ని పరిగణలోకి తీసుకొని ఇవ్వకుండా ఉండాలి మామూలుగా అయితే. కానీ వాళ్ళు రూల్స్ చెప్పి మేము ఇవ్వచ్చు కదా అంటున్నారు, అది నిన్న కోర్టుకు వెళ్ళింది, కోర్టులో తేలే అవకాశం ఉంది. సరే, ఏదేమైనా ఎలక్షన్ కమిషన్ వీళ్ళు కోరుకున్నట్టుగా ఏ పని చేయట్లేదు, ఓన్లీ కొంతమంది పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసింది, కొంతమంది ఐఏఎస్ని చేసింది తప్ప వీళ్ళు ఇచ్చిన లిస్టులో మెయిన్గా ఉండేది ఎవరు, సిఎస్ అండ్ డీజీపీ. వాళ్ళని తాకకుండా కింది స్థాయి అధికారులని ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేసినా వాళ్ళ కంట్రోల్లోనే అందరూ పనిచేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ కూడా తమ మాట వినట్లేదు. ఎలక్షన్ కమిషన్ బీజేపీ కంట్రోల్లో ఉంటుందని అందరికీ తెలుసు, బీజేపీ సెంట్రల్లో అనుకుంటే ఇక్కడ కూటమికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది, కానీ అట్లాంటిది ఏం జరగలేదు. అసలు బీజేపీ ఎందుకు
ఈ మేనిఫెస్టోని డిజోన్ చేసుకుంటుంది, ఓన్ చేసుకోవట్లేదంటే ఒక కారణం ఏంటంటే బీజేపీ నేషనల్ పార్టీ, దానికి ఒక నేషనల్ మేనిఫెస్టో ఉంటుంది తప్ప రాష్ట్రాలకు సపరేట్గా మేనిఫెస్టో దానికి ఉండదు. సో అందువల్ల అది ఇక్కడొచ్చి కూటమి కడుతున్నప్పుడు కూటమికి సపరేట్గా మేనిఫెస్టో ఉన్నప్పుడు దానికి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అదేంటంటే ముఖ్యంగా ముస్లిములకి హజ్కి వెళ్ళడానికి డబ్బులు ఇస్తానని చెప్పడం, అలాంటి కొన్ని ముస్లిములకి హామీలు ఉన్నాయి. అట్లాగే జనరల్గానే ఫ్రీబీస్కి మోడీ వ్యతిరేకం, అనేక సార్లు మాట్లాడాడు ఉచిత పథకాలను రద్దు చేయాలి, ఉచితాలు ఉండొద్దని. సో వీళ్ళు కూడా గతంలో ఉచితాలు ఉండొద్దని చంద్రబాబు వీళ్ళందరూ కూడా మాట్లాడారు. నిన్నటికి నిన్న కూడా వాళ్ళ టీడీపీ ఇప్పుడు అఫ్సల్ మేధావి అయిన జయప్రకాష్ నారాయణ ఉచిత పథకాల వల్ల సంక్షేమ పథకాలు అనేది గవర్నెన్స్ కాదు, ఉచిత పథకాలు చేయడమే పరిపాలించడం కాదు అని చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. చాలామంది మొన్నటి వరకు వైసీపీని మిగతా విషయాల్లో సమర్థించినా కూడా ఉచిత పథకాలు కరెక్ట్ కాదు, జగన్ చేసేది కరెక్ట్ కాదని మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశం అంతకంటే రెట్టింపు ఇస్తూ ఉంది. ప్రతి దాంట్లో కూడా పెంచేసింది, పెన్షన్ పెంచింది, 1500 పర్ మంత్కి ఉమెన్కి ఇస్తుంది, 20,000 చేసింది రైతుకి ఇచ్చేది, తర్వాత 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తూ ఉంది, 50 ఏళ్ళు చేసి పెన్షన్ని 4,000 చేసి 50 ఏళ్ళు ఇస్తున్నారు, వికలాంగులకు 6,000 చేశారు. ఇలాగా రకరకాలుగా డబ్బులు విపరీతంగా ఇవ్వడం అనేది కనపడుతుంది, బస్సు ఫ్రీ ఇట్లా తీసుకున్నప్పుడు దాదాపు జగన్ 70-75,000 పర్ ఇయర్ సంక్షేమ పథకాలకు పెడితే కూటమి వస్తే 150,000 పెట్టాలి. ఎక్కడి నుంచి తెస్తారు అనే దానికి ఏమి లాజిక్ కనబడలా. దానికి రెండు విషయాలు చెప్తున్నారు చంద్రబాబు. ఒకటేమో మేము సెంట్రల్తో అనుకూలంగా ఉంటాం కాబట్టి సెంట్రల్ నుంచి ఫండ్స్ తెస్తామని. దానికి కూడా నిన్న ఒక ఛానల్కి ఇచ్చిన ఒక బీజేపీ నాయకుడు సెంట్రల్ నుంచి ఫండ్ ఇచ్చే పరిస్థితి లేదు, మేము సెంట్రల్ స్కీమ్స్ వేరే ఉంటాయి దానికి ఫండ్ ఇస్తాం కానీ రాష్ట్రంలో ఒక పార్టీ హామీలు ఇస్తే ఆ హామీలకు మేము డబ్బులు ఎందుకు ఇస్తామని వాళ్ళు అన్నారు. అది కరెక్ట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు రాష్ట్రంలో పెట్టిన పథకాలకి వాళ్ళు డబ్బులు లేరు, వాళ్ళ కేంద్ర పథకాలకు వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు కేంద్ర పథకాలు ఇళ్ళు ఉన్నాయి, ఇళ్ళుకి వాళ్ళు ఇస్తారు, వీళ్ళు కొంచెం వేసుకొని వీళ్ళు కూడా ఇళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇచ్చే ఫండ్కి వీళ్ళు రాష్ట్రం అదనంగా వేసుకోవాల్సి ఉంటుంది. అది వదిలేసి వీళ్ళు పెట్టిన హామీలకి వాళ్ళు ఎందుకు ఫండ్ ఇస్తారు? సో అది అబద్ధం అని తెలుస్తుంది. రెండవది ఏంది, సంపద సృష్టిస్తాను అంటున్నారు, దానికి వీళ్ళు కౌంటర్ ఆల్రెడీ జగన్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశాడు. ఈయన ఉన్న 1994 నుంచి 2019 వరకు మధ్యలో 14 ఇయర్స్ చంద్రబాబు ఉన్నప్పుడు ఏమి సంపద సృష్టించారు అని ఇయర్వైజ్గా ఎన్ని నప్పులు ఉన్నాయో ఇచ్చుకుంటూ వచ్చారు. లాస్ట్లో మనం 2009లో చూసినప్పుడు 13,889 కోట్ల అప్పు పెట్టేసిపోయాడు చంద్రబాబు, ఖజానాలో ఓన్లీ 100 crores ఉన్నాయి. సో మరి సంపద, ఆయన సృష్టించిన సంపద అంతా ఏమైపోయింది? సంపద సృష్టిస్తాన్ని వేగ్గా చెప్తే కాదు కదా, దాన్ని ప్రూవ్ చేయాలి. అంటే జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎంత పెరిగింది, తర్వాత ట్యాక్స్ టు జిఎస్డిపి అంటే జిఎస్డిపి దాంట్లో ట్యాక్స్ పెరిగిందా తగ్గిందా, తర్వాత అప్పులో వృద్ధి రేట్ ఏంటి, క్యాపిటల్ గెయిన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా పెరిగింది, ఇవన్నీ డేటా చూపించాలి. జగన్ ఆ డేటా చూపిస్తున్నాడు. సో వీళ్ళు కూడా చూపించాలి. అంటే చూపించడం అంటే నోటుకు వచ్చింది చెప్పడం కాదు కదా, ఆర్బీఐ ఇచ్చిన లెక్కలు తీసుకోవాలి, తర్వాత సెంట్రల్ బడ్జెట్లో ఉన్న ఇది తీసుకోవాలి, తర్వాత కాగ్ ఇచ్చింది, ఇవన్నీ తీసుకొని సోర్సెస్ తీసుకొని నువ్వు ప్రజెంట్ చేయగలగాలి. ఇదిగో నేను ఈ 14 ఏళ్లలో ఇంత సంపద సృష్టించానని చెప్పగలగాలి. లేదు, కనీసం ఇప్పుడు ఆంధ్రప్రదేశే కాబట్టి 2014 నుంచి 2019 వరకు నేనెంత సృష్టించానో, జగన్ ఎంత సృష్టించాడు, నా దాంట్లో ఎంత అప్పులు ఉన్నాయి, జగన్ ఎంత అప్పులు ఉన్నాయి, పన్నుల ట్యాక్స్ నేనెంత వేశాను, జగన్ ఎంత వేశాడు, ఇవన్నీ చెప్పగలగాలి. జగన్ అవన్నీ చెప్పాడు మొన్న తన మేనిఫెస్టో ఇచ్చినప్పుడు, అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. పన్నులు నా దానికంటే కూడా ఆయన దగ్గరే పన్నులు ఎక్కువ ఉన్నాయి, జిఎస్డిపి నేనే నా దాంట్లోనే ఎక్కువ ఉన్నాయి, తర్వాత అప్పుల రేటు కూడా నా దాంట్లో తక్కువ ఉంది, ఇవన్నీ జగన్ రెండు డేటా పెట్టి చెప్పాడు. సో ఇప్పుడు వీళ్ళు కూడా ఇవన్నీ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ 150,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇస్తారు,
ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిడ్డకి 15,000 జగన్ ఉన్నాడు, దాన్ని 17,000 చేశారు. వీళ్ళు ఎంతమంది బిడ్డలు ఉంటే అంత 15,000 ఇస్తామంటున్నారు. సో ఇట్లా ప్రతి పథకాన్ని ఆల్మోస్ట్ డబుల్ చేసేసారు. నేచురల్గానే ఇద్దరు బిడ్డలు అయితే కంపల్సరీ ఉంటారు కదా అందరికీ యావరేజ్లో. సో ముగ్గురున్నా నలుగురున్నా 15,000 ఇవ్వాలి కదా. సో ఇవన్నీ ఇస్తారా వీళ్ళు, రేపు పొద్దున ఫిట్టింగ్లు పెడతారా, ఇచ్చేదానికే ఇవన్నీ చెప్తున్నారా అన్న డౌట్ వస్తుంది. ఇది బీజేపీకి నచ్చట్లేదు. అంటే ఇంత ప్రీ ఇవన్నీ కూడా, రెండోది ఏంది, సూపర్ సిక్స్ అనేది నథింగ్ బట్ 6 గ్యారంటీలు. కాంగ్రెస్ 6 గ్యారంటీలని తీసుకొని వచ్చి ఈయన పెడితే దానికి బీజేపీ మద్దతు ఇస్తే బీజేపీ కాంగ్రెస్ మేనిఫెస్టోని సపోర్ట్ చేస్తున్నట్టు అవుతుంది కదా, దాన్ని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తీసుకెళ్తుంది కదా. అందుకని అన్ని రకాలుగా బీజేపీకి ఇబ్బంది ఉంది ఈ మేనిఫెస్టోతో, అందుకని వాళ్ళు దూరంగా ఉన్నారు. అయితే స్టేట్ పార్టీ ఓన్ చేసుకొని ఈ మేనిఫెస్టోని మేము స్వాగతిస్తున్నామని ట్వీట్ చేశారని ఆంధ్ర జ్యోతి రాసింది. మరి స్టేట్ పార్టీకి సెంట్రల్ పార్టీకి దీంట్లో కూడా వైరుధ్యం ఉందా అనేది కూడా చూడాలి మనం ఏదైనా.